అయితే పంజర్ మీనే వాడుకుంటారు మీ సినిమా చూపించి రాజు యాదవ్ చూపించండి. ఇది బెటర్. ఇప్పుడు చూడు మా డైరెక్టర్ గారు ఎలా చేస్తాడో. సర్ దీనికి డైలాగ్ చెప్పారా? ఎందుకంటే వాళ్ళు ఆర్టిస్ట్ లోపల ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడాలండి. గూగుల్ చేస్తే గాలి కావండి. యూట్యూబ్ వీడియో చూద్దామని ట్రై చేసాం మేడం, మీ ఇంట్లో ఇది లేదు. సరే ఇదే తుఫాను చెదిరిపోయినట్టుంది. వదిలేయండి. వదిలేస్తే మాకు మొత్తం చేస్తారు. సార్ సార్ ఇప్పుడు రెండో సినిమా ఇమీడియట్ గా చెయ్యాలి, కొంచెం దాన్ని తగ్గట్టు చేయండి. అమ్మయ్యా ఫస్ట్ షాట్ గారికి జయమ్మ గారిది. జయమ్మ గారేస్తే చూడండి అసలు. జయమ్మకి అసలు ఏం అక్కర్లేదు. గారెయ్యాలంటే ఇలా వేయాలమ్మా. అమ్మా సరే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక ప్రమోషనల్ యాక్టివిటీ చెప్పి ఏదైనా. ఇంకొకటి అంటే ఓ పని చేద్దామా, మన సినిమా చూస్తూ జయమ్మ పంచాయతీ సినిమా చూస్తూ థియేటర్ లో అర్ధాంతరంగా ఎవరో ఒకరు ఒక 10-15 మంది పెద్ద పంచాయతీ పెట్టుకోవాలి సినిమా ఆఫీస్. సో ఆ పంచాయతీ మంచిగా అనిపించింది అనుకో, బాగుంది అనుకో, సో వాళ్ళకి ఇంకో షో కూడా ఫ్రీ. అలాగే ప్రతి రాష్ట్రం మొత్తం పెడతాం మనం. అంటే ఒకళ్ళకి ఇంకో షో ఫ్రీ అంటే మా ప్రొడ్యూసర్ తల మీద తడి కొట్టేసుకోవాలి. మాట్లాడుకుంటారు కదా. ఇందాక నువ్వు ఇంకొకటి కూడా ఐడియా చెప్పావు, ఏంటది? జయమ్మ అన్న పేరు. జయమ్మ జయమ్మ అనే పేరు మేము అందరికి ఓ 2 టికెట్లు ఫ్రీ ఇస్తాం. అంటే అందరు పేర్లు మార్చేసుకుంటారు, వాళ్ళందరికీ ఫ్రీగా ఉంటాయి. ఆ తర్వాత మా ప్రొడ్యూసర్ కేర్ ఆఫ్ లక్డీ కపూర్. ఆయన పేరు మార్చుకుంటారు. ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ అన్ని కుదరదు కానీ గారులు ఎవరు బాగా వచ్చేసి నువ్వే ఇవాళ గెస్ట్ వి జడ్జి వి అన్ని చెప్పు. కానీ చూస్తున్నట్టయితే సీను ఆల్మోస్ట్ అన్ని బాగున్నాయి. అంటే అందరి కష్టం ఒకటేలాగా అనిపిస్తుంది నాకైతే. అలా అనిపిస్తుంది దీంతో ఒక వాత పెడితే నీకు అనిపిస్తుంది. ఏమంటావు సీను? నేనేమంటానంటే అందరి కష్టం సమానమే, అందరూ ఒకటే, అందరం కష్టపడ్డాం కాబట్టి సినిమా. మీరేమంటారు? కాబట్టి మనం వెళ్ళి పూజ చేసుకుని ప్రసాదాలు తిందాం, పదండి.